welcome to our channel సో ఏపీ మొత్తం కూడా హాట్ హాట్గా ఉందండి సో మరి ఏపీలో ఎవరు సీఎం అవుతారు అని చెప్పి సో చాలామంది కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు సో మరి ఈ తరుణంలో లగడపాటి గారి సర్వే ప్రకారం టీడీపీ పార్టీకి ఎక్కువగా ఫేవర్గా ఉంది అండ్ అలాగే వేరే వాళ్ళ సర్వేలు అన్నీ చూసుకున్నా కానీ లేదంటే కొన్ని మీడియా సంస్థలు చూసుకున్నా కానీ సో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీనే ఇప్పుడు పార్టీ ఫామ్ చేయబోతుంది అని చెప్తున్నారు సో మరి ఏది కరెక్ట్ అసలు ఏది ఎవరు ఏ పార్టీ అనేది మనకి అధికారంలోకి రాబోతుంది అనేది మనకి వివరించడానికి సో మరి అలాగే ఈ సర్వేలన్నీ ఏ కరెక్ట్ అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమంది రామారావు గారు నమస్తే అండి సరే ఎలా ఉన్నారు బాగున్నా ఇమంది గారు సో మరి ఎక్కడ చూసుకున్నా గానీ ఇప్పుడు ఏపీ గురించే అందరికీ టాక్ అనేది నడుస్తుంది సో మరి ఏపీ సర్వేల ప్రకారం లగడపాటి గారు చేసినటువంటి సర్వేలో టీడీపీ పార్టీనే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అన్నారు సో మరి వేరే వాళ్ళ సర్వే ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో మరి ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాయి సో మరి వీటి ప్రకారం మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ రెండు సర్వేలు అనేది కరెక్ట్ అంటారా సర్వేలు నమ్మనమ్మా వ్యక్తిగతంగా సర్వేలు నమ్మను అవి అంచనాలు మాత్రమే ఇప్పుడు సర్వేల్లో రెండు రకాలు ఉంటాయి ఒకప్పుడు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ ద పబ్లిక్ జనం మీద ఇంట్రెస్ట్తోని అలాగే ఒక రాష్ట్ర భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్తోని వాళ్ళు సర్వేలు చేసేవారు ఆ సర్వేలు నిజాయితీగా ఉండేవి జనంలోకి వెళ్ళి జనం తాలూకు శాంపిల్స్ తీసుకొని చేసినటువంటి సర్వేలు కొంతవరకు ఇప్పుడు కాదు మొదట్లో మొదట్లో ఇలా వస్తాయి అని అనుకుంటే వచ్చాయి అయితే అప్పటికి అప్పటికి ప్రజలు వాళ్ళంతా నిష్పక్షపాతంగా ఉండేవారు సర్వే చేసే వాళ్ళకు కూడా వేరే స్వార్థం లేకుండా ఉండేది ఇప్పుడు సర్వేలు అంతా పెయిడ్ మయం మనం డబ్బులు ఇస్తే కానీ ఎవరికి వదులుతారు చెప్పండి నా ఆస్తులన్నీ అమ్మేసి సర్వే చేశానంటాడు ఒకడు చాలా కష్టపడి చెప్పులు అరిగిపోయేలా తిరిగి సర్వే చేశానంటాడు ఒకడు లేదు లేదు చాలా ఇంత దీని మీద ఇన్వెస్ట్ చేస్తాము ఇన్ని రోజులు ఇన్ని అహోరాత్రులు శ్రమించి సర్వే చేస్తామంటారు ఇంకొకరు ఎవరు చేయమన్నారండి ఎవరు అడిగారు మిమ్మల్ని సర్వే చేయమని చెప్పేసి రెండవది సర్వేలోను ఈ సర్వే కానీ నిజం కాకపోతే నేను ఈ జ్యోతిష్యాన్ని వదిలేస్తాను లేకపోతే ఈ సీటు వదిలేస్తాను రకరకాల రకరకాల నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారన్నమాట ఇది కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు అసలు మన ఎలక్షన్స్ జరిగినటికి మన తాలూకు వాస్తవిక స్థితి ఏమిటి ఆ ప్రజల తాలూకు మనస్థితి ఏమిటి మనం ఏ పరిస్థితుల్లో విడిపోయాం ఏ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ తాలూకు భవితవ్యం కానీ జీవనం కానీ జీవన గమనం కానీ ప్రారంభమైంది ఈరోజు ఎక్కడున్నాం మనం ఈరోజు మనకు అవసరమైంది ఏమిటి నీడ్ ఆఫ్ ది స్టేట్ ఏమిటి ఈ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా మనగా అర్ధాంతరంగా తల్లిని బిడ్డని వేరు చేసి ఈ బిడ్డనేమో బిడ్డనేమో అనాథం చేస్తారు తల్లిని వేరు చేస్తారని చెప్పేసి సాక్షాత్తు మా మహానుభావులు మోడీ గారే సెలవు ఇచ్చారన్నమాట నిన్న కాక మొన్న అప్పుడు హుదు తుఫాన్కి వచ్చినప్పుడు ఎంత అన్యాయం జరిగింది అసలు విడిపోయే పెద్ద అన్యాయం జరిగిందంటే విశాఖపట్నానికి ఎప్పుడూ రానంత కష్టం వచ్చింది దీనికి ఒక వెయ్యి కోట్లు నేను సహాయం చేస్తున్నానని పబ్లిక్గా ప్రకటించేసి వెళ్ళిపోయారు మోడీ గారు ఆ వెయ్యి కోట్లు ఇస్తున్నానని చెప్పిన మరి మహానుభావులు ఆ వెయ్యి కోట్లు ఇచ్చారా లేదనేది మనకు తెలుసు ఒక మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు పంపించారు మిగతా ఆరు వందల యాభై కోట్లకి అడ్రస్ లేదు గల్లంత అయిపోయింది దాని తర్వాత ఏంటంటే రాజధాని ప్రారంభానికి వచ్చినటువంటి శ్రీ మన మంత్రివర్యులు ప్రధానమంత్రి వర్యులు ఆయన అమాచలు ఏం చేశారు ఒక చింత నీళ్ళు తీసుకొచ్చాడు ఒక ఇూ తీసుకొచ్చాడు ఒక జస్ట్ ఒక ఉగ్గుగినుడు వాటర్ తీసుకొచ్చాడు తర్వాత ఈ అమరావతిని చూడండి అమెరికాలో చేసేస్తామని చెప్పాడు వెళ్ళిపోయాడు తర్వాత అమరావతి గుర్తుకు రాలేదు ఆంధ్ర ప్రజలు గుర్తుకు రాలేదు ఆంధ్ర ప్రజల కష్టాలు గుర్తుకు రాలేదు ఆంధ్రప్రజా భవిష్యత్తు గుర్తుకు రాలేదు అనాథ అని తనే చెప్పాడని చెప్పేసి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు గుర్తు రాలేదు సేపు చంద్రబాబు నాయుడు దొంగ అది ఒకటే గుర్తుందన్నమాట మీరిద్దరూ కలిసినంతవరకు చంద్రబాబు నాయుడిని మీరు పొగిడారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పొగిడాడు మీ ఇద్దరు విడిపోయిన తర్వాత ఒక లోన్ తిట్టుకోవడంతోనే టూ ఇయర్స్ గడిచిపోయింది త్రీ ఇయర్స్ బాగుంది ఆ తర్వాత టూ ఇయర్స్ కూడా అదోగతి పాలైపోయింది అన్నమాట ఏమిటమ్మా ఎక్కడ ఆంధ్రదేశం ఎక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి ఆంధ్రదేశానికేమో నీకు రాజధాని లేదు నీ కోర్టు లేదు నీ సెక్రటేరియట్ లేదు ఇంకేమైనా కన్స్ట్రక్షన్స్ మనక మిగతా కన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు మంది సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు క్వార్టర్స్ లేవు ఏవి లేవు 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 అనే మాట తప్ప ఉన్నాయనే మాట ఏమైనా ఉందా ఎందుకంటే అక్కడ ఏమి లేకుండా ఉంది కనుక అక్కడ ఏమీ లేదు కనుక అప్పుడు మీకు ఏ ఆలోచన కావాలి అసలు మనకి కావాల్సిన వనరులు ఏమిటి ఆ వనరులు మనం సమకూర్తున్నాయి లేవా అవి చూసుకోవాలి అది కాకుండా మిగతా రెండు సంవత్సరాలు విపరీతమైన వారు మాట ఆగర్భ శత్రువులాగా చంద్రబాబు నాయన చూడండి బట్ మీకు ఆగర్భ శత్రువు ఆంధ్రదేశం కాదు కదా ఆంధ్రదేశం భారతదేశంలో భాగం కాదు కదా భాగం కాకుండా పోదు కదా ఆంధ్రదేశం భారతదేశంలో భాగమే కదా ఈ ప్రాంతీయతత్వం మీకెందుకు మీరు ఆంధ్రదేశ్ ఏమో పూర్తిగా కనుసానలో లేకుండా చేసేసి శీతగానేసేసి మీకు గుజరాత్కేం బుల్లెట్ ట్రైన్ కావాలా గుజరాత్లోనేమో మీకు అక్కడ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు విగ్రహం నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు కావాలా ఇది అవసరమా వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ఇంకా గొప్పవాడు లేరా మరి జవహర్లాల్ నెహ్రూ ఏమైపోతాడు మహాత్మా గాంధీ ఏమైపోతాడు సుభాష్ చంద్రబోస్ ఏమైపోతాడు లాల్ బహదూర్ శాస్త్రి ఏమైపోతాడు వీళ్ళు గొప్పతనాన్ని చెప్పడానికి ఒక వంద కోట్లు కదా విగ్రహానికి నాలుగు వేల కోట్లు మీ చేతుల్లో ఉందని చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం అటువంటి మోడీకి వత్తాసు పలుకుతూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలక పరుకులు వర్ణిస్తుందా మేము ఎన్నికల్లో గెలిచినట్టయితే పెన్షన్ ఆరు వేలు ఇస్తామంటాడు స్టూడెంట్కి మూడు వేలు ఇస్తామంటాడు నలభై ఐదు సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇచ్చి ప్రకటించేస్తాము రెండు ఇమ్మీడియట్గా నేను పదవులో రాగానే రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తాము ఇదంతా నీకు పది లక్షల రూపాయలు ఇస్తాము పది లక్షల రూపాయలు తిరిగి తీర్చవలసిన అవసరం లేదు మీకు ఇల్లు ఇస్తాం ఇంటికి మీ తిరిగి డబ్బు ఏమి వాపస్ చేయవలసిన మా పేమెంట్ కింద మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఇల్లు ఇచ్చేస్తాం అంతే అంతేనా ఇక్కడ తెలంగాణలో కూడా చెప్పారు మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక పన్నెండు వందలు ఇల్లు కట్టేసరి పూర్తి నీరసం వచ్చింది అక్కడ పన్నెండు లక్షలు ఇల్లు కట్టారు అక్కడ ఆంధ్రాలో పన్నెండు లక్షలు ఇల్లు కట్టారు అన్నమాట ఓ పద్ధతిగా కట్టారు ఇక్కడ మొత్తం అన్ని గడిస్తే పన్నెండు వందల ఇల్లు లేవు అన్నమాట అన్నారు డబుల్ బెడ్రూమ్ గొడ్డు గోదా అన్నీ ఉంటాయి బ్రహ్మ అల్లుడు వచ్చినా పడుకోవచ్చు గొడ్డు గోదావ ఉండవచ్చు ఇంటి చుట్టాలు వచ్చే పక్కన రావచ్చు అని చెప్పారు అరచేతుల వైకుంఠం చూపించారు ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా నెరవేరింది ఈరోజు తెలంగాణలో మామూలుగా ఆర్థిక వనరులు లేవు ఇప్పుడు జీతాలకు కూడా డబ్బులు లేవు అట్లాంటి పరిస్థితి ఎందుకు రావాలి పరిపాలనా సామర్థ్యం లేక కదా వచ్చింది అప్పుడు మనకేం కావాలి పరి పరిపాలనా సామర్థ్యం వ్యక్తి తాలూకు అవసరం మనకు ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడుని ఎవడు సమర్థిస్తున్నాడా లేకపోతే జగన్ను ఎవరు సమర్థిస్తున్నాడా అని తీసి పక్కన పెట్టేద్దాం నీడవ తీసి ఏమిటి ఈ రోజున ప్రజలకు ఏమిటి ప్రజలు ఇప్పుడు మామూలుగా అమ్మడికి జెన్యున్గా నమ్ముతారమ్మా చెప్పిన మాటలు నమ్ముతారన్నమాట అయితే ఇక్కడ ఏమైందంటే అంతకుముందు యథార్థాలు చెప్పేవారు ఇప్పుడు మాయ మాటలు చెప్తున్నారు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగలడా పది లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇవ్వగలడా లేకపోయినట్టయితే మీకు ఇంటికి రూపాయి కూడా కట్టకుండా మీకు ఇంటిని అలర్ట్ చేయగలడా ఇవన్నీ జరిగే మాటలేనా వీటిని ప్రజలు వినాలా విని ప్రజలు విని పూర్తి గుడ్డిగా నమ్మేస్తే రేపు పొద్దున్నే ఎంత బాధపడతారు వాళ్ళు ప్రాక్టికల్గా చేతికి వచ్చేసరికి పది లక్షల రూపాయలు అప్పు చేశారండి ఆ పది లక్షల రూపాయలు రొందో అంటే అప్పు జరుగుతుంది అనుకుంటున్నాడు దొరకదు అక్కడ ఎవడు ఎవరికి సాధ్యం కాదు కదా పది లక్షల రూపాయలు ఇచ్చేసి మీరు మర్చిపోండి పర్వాలేదు నేను ప్రభుత్వం నేను ఇస్తున్నానంటే ఒక కుటుంబానికి పది లక్షల రూపాయలు చప్పులు ఇచ్చినట్లయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి ఉన్నాయి మూడు కోట్ల పాతి లక్షల ఓటర్స్ ఉన్నారు అంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు ఇస్తారు డబ్బులు మూడు మూడు కోట్ల పాతి లక్షల పై పైచీలకు మీరు పదిహేను లక్షల రూపాయలు చప్పులు సప్లై చేసుకుంటూ పోతారా అప్పుడు ఆ రోజు మోడీ చెప్పిన దానికి మీకు తేడా ఏముంది మోడీ అని చెప్పాడు ప్రతి అకౌంట్లో కూడా పదిహేను లక్షల రూపాయలు వేస్తా ఉన్నాడు అది పెద్ద మాయని తెలిసింది ఇప్పుడు మీరు చెప్తుంది కూడా మాయే కదా ఏమిటి మీదంతేనా అంటే ప్రతి పార్టీ కూడా మేము రెండు వేలు ఇస్తాము పెన్షన్ అంటే కనుక ఇంకో పార్టీ నాలుగు ఇంకొక పార్టీ ఆరు అలా అవును వాళ్ళు ఒకరికొకరు పెంచుకుంటూ పోతున్నారు కానీ ఏపీలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం ఇవన్నీ తీర్చడం అనేది ఎవరి వల్ల కాదు రెండోది ఏపీలో బడ్జెట్ ఎక్కడదమ్మా మీకు ఎప్పుడైతే ఆర్థిక వనరులు పెరిగాయో అప్పుడు బడ్జెట్ పెరుగుతుంది అంటే వచ్చిన రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ ఎప్పుడైతే పెరిగిందో ప్రజా సంక్షేమం కోసం దాంట్లోంచి కొంత శాతం ఉపయోగించి ప్రజల సంక్షేమార్థం ఏవైనా మంచి ప్రణాళికలు రచించి ప్రణాళికలు అందుబాటులో అమలులోకి వచ్చేలాగా చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది రెండవది మనం పన్నుల రూపంలో కట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకి ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంటు ఫార్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన పన్నుల నుంచి మనం సహకారం అందినట్టయితే వాటిని ఏదో పరిశ్రమలో మంచో చెడ్డలో ఏదో చేసుకోడానికి అవకాశం ఉంటుంది ఎంత అన్యాయం జరిగిందమ్మా ఈ అన్యాయం గురించి మిగతా మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదు ఒక యాభై ఆరు వేల కోట్ల రూపాయలు అవతల ఉత్తర మన ఇది ఉత్తరప్రదేశ్లో ఇచ్చినప్పుడు మనకి ఎంత ఇచ్చాడు పదిహేను వందల కోట్లు కూడా ఇచ్చాడా అక్కడ యాభై ఆరు వేల కోట్లు ఎక్కడా అక్కడ పదిహేను వందల ఏంటి ఇలాగా ఇంత వివక్ష చూపిస్తున్నట్టయితే నువ్వు ప్రతిపక్షంలో ఉండు పాలక వర్గంలో ఉండు ఎప్పుడైతే మీకు వివక్ష చూపించే దేని మీద ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్ర ప్రజల మీద బీయింగ్ ఆంధ్రుడుగా ఆంధ్ర ప్రజల్ని పాలించే ఒక పరిపాలన కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా నాయకుడిగా నువ్వు అపోజ్ చేయవలసిన అవసరం లేదా హోదా అనుకున్నావు హోదా అనేది రాలేదు రాకపోతే నువ్వు హోదా కోసం అపోజ్ చేసి వాళ్ళతో చేతులు కలిపి పాండవులు ఏమంటారు పాండవులు ఏమంటారు మాకు ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడేమో వాళ్ళు నూరుగురు మేము ఐదుగురు అంటాం కానీ మా మీద ఎవరైనా వచ్చినట్టయితే మేము నూట ఐదు మంది అంటారన్నమాట అది రాజకీయం అప్పుడే స్టార్ట్ అయింది మాకు భేదాభిప్రాయాలు వచ్చినట్టయితే మాలో మాకు భేదాభిప్రాయాలు వచ్చినట్టయితే వారు నూరుగురు కౌరవులు మేము ఐదుగురు కానీ మా మీద ఎవరైనా వచ్చినట్టయితే మొత్తం నూట ఐదు మంది కబర్దార్ అంటారన్నమాట మరి అదే రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించరు మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు దొంగ ద్రోహి దుర్మార్గుడు నయవంతుకుడు నొక్కేశాడు ఆరు లక్షల కోట్లు ఇది అంతా ఏమిటి ఇదంతానా మీ దగ్గర ఉంటే అరెస్ట్ చేయించండి మీద ఆధారాలు ఉంటే పబ్లిక్ని నిలబెట్టి కడిగేయండి అది కాకుండా దీంతో ఏమైపోయిందంటే ప్రజలు బాగా డిస్టర్బ్ ఉన్నారు అయితే ఇక్కడ కొత్తగా గతాల గతం గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్ వేరు ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న జగన్ ఏంటంటే యాక్చువల్గా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళినట్టయితే జగన్కి ఫాలోయింగ్ వచ్చేది కానీ జగన్ చేసిన పొరపాట్లు ఏంటంటే చంద్రబాబు నాయుడిని రోజుకి తిట్టుని తిట్టు తిట్టకుండా తిడుతూ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం వల్ల జనంలో ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వింటారమ్మా నాలుగోసారి ఎందుకు ఆయన నోరు ఎత్తడం లేదు ఈయన ఇలా తిట్టి విరుచుకు పడుతున్నాడు ఎందుకు ఇలా తిడుతుండనుకుంటారు అన్నమాట అక్కడ పక్క సుందరవనంలాగేమో అమరావతి డెవలప్ అవుతుంది ఆ పక్క నుంచి డబ్బులు కట్టి మరీ చూస్తున్నారు అక్కడ హైకోర్టు బ్రహ్మాండం ప్లాన్ ఇస్తా హైకోర్టు తయారైంది తర్వాత ఏమో విశాలమైన రోడ్లు మొన్న తిరుపతి వెళ్ళాను నేను తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఏమో పెద్ద సిక్స్ రోడ్స్ మాట పెద్ద వైడర్ రోడ్స్ మాట అది కానీ ఆ రోడ్డు తయారినడితే ఇప్పుడు తిరుపతి టు బెంగళూరు ఒక త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అదికి ఇట్ ఇస్టి ఇట్ ఈస్ అండర్ ప్రోగ్రెస్ నౌ ఇప్పుడు జరుగు వర్క్ ఉంది ఇకపోతే విశాఖపట్నం వెళ్ళినట్టయితే మధురవాడ నుంచి బీచ్ రోడ్డుకి వెళ్ళే దారిలో మీకు ఎలాగుందంటే నూట నూట ఇరవై అడుగుల రోడ్ అవుట్ ఉంటుంది ఇండియన్ బుల్స్ అనే పెద్ద ఒక అమెరికాని తలపింపజేస్తుంది విశాఖపట్నం అంత మంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి తర్వాత ఒక రెండు వందల కంపెనీలు చిన్న పెద్ద కంపెనీలు వచ్చి ఉన్నాయి ఇంటర్నేషనల్ సమిట్ విశాఖపట్నంలో జరుగుతున్నట్టయితే వాళ్ళు ఫారినర్సు పొంగిపోతున్నారు సర్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సో సిటీస్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి ఓకే అది ఒప్పుకోవచ్చు కానీ కొంతమంది సర్వేల ప్రకారం కావచ్చు లేదంటే వేరే జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ వాళ్ళ ప్రకారం వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే సో పల్లెటూరుల్లో అసలు డెవలప్మెంట్ అనేది జరగలేదు అంటే ఈ రోడ్లు కావచ్చు అవన్నీ కూడా సరిగ్గా జరగలేదు పట్టణాల వరకు మాత్రం సిటీల వరకు మాత్రం సరిగ్గా చేసి పెట్టారే కానీ పల్లెటూరు వైపు చూడలేదు అందుకనే అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు కూడా సో చాలా వరకు కూడా టీడీపీ పార్టీకి మొగ్గు చూపకుండా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపినట్లు సర్వే ఇప్పుడు ఈ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు ఈ వాస్తవాలు తెలియని వాళ్ళు సర్వే చేశారు ఈ రోజు నేను కొంతవరకు గ్రౌండ్కి వెళ్తాను నేను నేను మా ఊరు తగరపోవలసా ఆ పక్కనే పల్లెటూళ్ళు ఉన్నాయి కొన్ని సింగరబ ఇవన్నీ చెప్పాడ ఉప్పాడ ఇవన్నీ పల్లెటూళ్ళు ఉన్నాయి పల్లెటూళ్ళలో కూలీని తీసుకురాగలవా ఈ రోజున పల్లెటూళ్ళలో కూలీని తీసుకురాగలవా కోతలకు కానీ ఉడుపులకు కానీ కూలీలు దొరక వ్యవసాయం చేయడం మానేస్తున్నారన్నమాట అంటే ఒక కూలీ కూడా ఖాళీగా లేరు ఎవరూ పల్లెటూళ్ళకి కరెంటు ఉంది పల్లెటూర్లు బస్సులు ఉన్నాయి పల్లెటూరు టీవీలు వెళ్తున్నాయి పల్లెటూర్లకు అన్ని వెళ్తున్నాయి ఇంకేం కావాలి పల్లెటూళ్ళు డెవలప్ అవటం లేదని మన ఇంట్లో కూర్చొని మన ఏసీ రూమ్లో కూర్చొని చెప్పడం కాదు నువ్వు గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి చూసావా ఇదిగో ఈ పల్లెటూర్లో రోడ్లు లేవు ఈ పల్లెటూళ్ళలో లైట్లు లేవు ఈ పల్లెటూరులో ఎంతమంది నిరాధారంగా ఉన్నారు మరి పనికి ఆహార పథకం ఏమిటమ్మా మరి పెన్షన్లు ఏమిటి నిరాధారంగా ఎవరు లేరు ఈ రోజున ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు పెన్షన్ ఒక అంతకుముందు రెండు వేలంటే నెలంతా పాచిపని చేసుకున్నట్టయితే ఒక రెండు వేల రూపాయలు చాలా కష్టం అది కూడా పట్టణంలో పా పని చేసుకుంటే రెండు వేలు వచ్చేది ఈరోజు పల్లెటూరులో కూర్చొని రెండు వేల రూపాయలు అందుకుంటున్నారు వాళ్ళు పొరపాటున ఏదైనా ఫిజికల్ ఇంటిగ్రిటీ ఉన్నట్టయితే వాళ్ళు మూడు వేల రూపాయలు అందుకుంటున్నారు వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు పనికి ఆహార పథకం కింద వాడుకుంటున్నారు పిల్లలు చదువులు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది ఒకవేళ కష్టపడి వాళ్ళు చదివించుకున్నట్టు వాళ్ళు చదువుకున్న దానికేమో ఫీజు కట్టినట్టు ఆ ఫీజు కూడా మళ్ళీ తిరిగి వాపసు చేస్తున్నారు ఇంతకంటే ఏం చేయాలి ఎనలిస్టులు అనేవారు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మనం నోటికి తోచింది మనం మాట్లాడుకోవడం కాదు కదా ఇప్పుడు అక్షర సత్యాలు మాట్లాడితే అది చరిత్రలో నిలబడుతుంది అనమాట అంతే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పినట్టయితే సాక్ష్యాధారాలతో నిరూపించి ఫెయిల్ చేసేయండి మొహమ్మడి దేనికి చంద్రబాబు నాయుడు మనకేమో చుట్టం లేకపోతే జగన్ మనకేమైనా శత్రువా నా జగన్ మనకేమైనా చుట్టమా చంద్రబాబు నాయుడు మనకేమో శత్రువా ఇక్కడ ఏమిటంటే పరిస్థితి ఒక విషమ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది దానికి ఒక పక్క నుంచి కేంద్రం సహకారం లేకపోయినా సొంత తెలివితేటలతో చంద్రబాబు నాయుడు ఏదో నిర్మాణాలు అంటున్నాడు ఏదో అడ్మినిస్ట్రేషన్ అంటున్నాడు ఏదో పరిపాలన అంటున్నాడు ఏదో అక్కడ జియో కంపెనీ అన్నాడు ఇక్కడ లైలాండ్ కంపెనీ అన్నాడు ఇంకేదో ఇండస్ట్రీస్ అంటున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలు వేసి వస్తున్నాయి ఇవన్నీ యథార్థం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ జరగలేదని పెద్ద కొండంత అబద్ధం అడవలసిన అవసరం మనకేమొచ్చింది అంత అబద్ధం ఉండవలసిన అవసరం లేదు కదమ్మా అందువలన నేనేమంటానంటే ఇప్పుడు ఏదో జస్ట్ సెల్ఫ్ సస్టైన్మెంట్ మాత్రమే జరిగింది అంటే మనల్ని మనం నిభాయించుకున్నమాట ఈ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు డబ్బులు ప్రోగ్రెస్కి నెక్స్ట్ ఫ్యూచర్లో యూత్కి ఏం చేద్దాం యూత్కి అంటే విద్య ఏం చేద్దాం వైద్యం ఏం చేద్దాం పరిశ్రమలు ఏం చేద్దాం ఎంప్లాయ్మెంట్ ఏం చేద్దాం ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఏం చేద్దాం తర్వాతనేమో ఉన్న వాతావరణాన్ని ఏ విధంగా మనం బాగు చేద్దాం ఫార్మసీ ఆ లైఫ్ ఎలా ఉంది ఫ్యూచర్లో మనకు మనం మందులు తయారు చేసుకుంటూ మందుల్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా రావాలి కదా ఎందుకని మనం కంపేర్ టు ఫారెన్ కంపే కంట్రీస్ మన ఇండియాలో తయారీకి చాలా తక్కువ అమౌంట్ అవుతుంది ఇలాగా మనం ఏ విధంగా మనం మార్కెటింగ్ చేసుకుందాం ఏ విధంగా ఆర్థిక వనరులు పెంచుకుందాం ఆ కోనసీమ అంతా కొబ్బరి అంత బ్యూటిఫుల్ పరిశ్రమలు నుంచి పెట్టుకోవచ్చు మాట అన్ని వీటి మీద దృష్టి పెట్టి కోనసీమను ఉపయోగించుకుంటాము ఉన్న నదీ నదాలను ఉపయోగించుకుంటాము రేపు మన పోలవరం వచ్చినట్టయితే దాన్ని ఉపయోగించుకుంటాం పట్టిసేమ ఉండబట్టే మన కర్నూలుకి అక్కడ రాయలసీమకి కూడా వాళ్ళు వాటర్ వెళుతుంది ఇవన్నీ వనరులన్నీ మనం చేసుకోబట్టే కదా వస్తాయి ఇదంతా లేకుండా ఏకపక్షంగా మీకు చంద్రబాబు నాయుడు అసమర్థుడు వాడిని దించేయండి ఇలా చంద్రబాబు నాయుడు వాడు వాడిని పూర్తి చేయండి చంద్రబాబు నాయుడు నిలువున్నా కాల్ చేయండి ఏమిటి మాటలు పైగా ఇక్కడ ఒక దీనికి ఏంటంటే ప్రమోటర్లు ఉన్నారన్నమాట నీకు సోషల్ మీడియాలోనేమో జగన్ పూర్తిగా అంటే ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు జగన్నేమో ఒక అవతార పురుషుల చూసేవాళ్ళు చంద్రబాబు నాయుడినేమో తిట్టుని తిట్టు చెట్టుకుంటూ పూర్తిగా తిట్టేవాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయింది అనమాట దీనివల్ల మన ప్రయోజనం ఏముంటుందమ్మా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఏ ఉండదు చిన్న నిన్న కాక మొన్న సర్వేలు వచ్చే సర్వేలన్నీ జగన్ సక్సెస్ అవుతాడు జగన్ కాబోయే సీఎము అమరావతికి రారాదు దేవేంద్రుడు ఆయనే అని చెప్పారు అక్కడ మోడీ గారు ఉన్నారంటే మోడీ గారు చిన్న వ్యక్తి కాదు మొత్తం అన్ని సర్వేలు కూడా మోడీ గారికి మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నుంచి మొత్తం చాలా థంపింగ్ మెజారిటీ వస్తుందని చెప్పి అక్కడ చెప్పారు ఈ సర్వేలు ఎక్కడి నుంచి వచ్చాయో ఫ్రమ్ వేర్ దే బ్రాడ్ ది సర్వేస్ అనేది ప్రజలు తెలియదా ఎందుకు సర్వే వాళ్ళు ప్రకటిస్తారు ఎందుకు సర్వేలు ఓదరగొడతారు ఎందుకు కార్పొరేట్ కంపెనీస్ మీ భద్రం చేస్తున్నాయి ఎందుకు కార్పొరేట్ కంపెనీస్ మీకు వత్తాసు పలుకుతున్నాయి మోడీ గారికి అందరికీ తెలుసు పని మోడీ గారు వచ్చిన తర్వాత అత్యద్భుతమైన పనులు ఏమైనా చేశారా ఏం చేశారు హాయిగా ప్రపంచ దేశాలు తిరిగారు తనకి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సింగ్ బ్రహ్మాండమైన డ్రెస్సింగ్ వాడారు ఆయన వాడుతున్న మాట ఏమిటంటే మేక్ ఇండియా అన్నాడు కానీ అంటే ఆయన ధరించిన దుస్తులన్నీ ఫారం దుస్తులే వాడుతున్నారు చెప్పండి చెప్పండి మోదీ గారి గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు సో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సో ఇరు దేశాల వాళ్ళందరూ కూడా సో మేమున్నాము ఇండియాకి అని చెప్పి సో సపోర్ట్ గా నిలిచారు సో మరి ఇన్ని దేశాలు తిరిగారు ఏం చేశారు అన్నారు కదా సో మరి ఇన్ని దేశాలు తిరగబట్టే కదా వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ గా నిలిచారు అదే లేదు ఇండియాకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు నీకు అర్థం కావడం లేదు ఇండియాకి ఎప్పుడు వారు పెద్దపీట వేస్తారు అలీని దేశాలకేమో ఇప్పుడు ఆవిడ అధ్యక్షురాలుగా ఇందిరాగాంధీ లేదా అదే మిగతా దేశాల్లో అప్పుడు ఆ రోజుల్లో కెనడి లాంటి మహానుభావులు లేరు వాళ్ళు క్లింటన్ లాంటి మహానుభావులు లేరు క్రిస్టియ లాంటి మహానుభావులు లేరు ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద అగ్రనాయకులు ఉంటున్నప్పుడు కూడా ఇండియాకి ఎప్పుడు పెద్దపేట వేస్తారు ఇండియా మనం చేతులారా నాశనం చేసుకుంటాం ఇండియాకు ఉన్నటువంటి గ్రేట్నెస్ ఉన్న గొప్పతనం ఎప్పుడూ ఉంది ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు జరిగిన మనకి ఆ వార్స్ ప్రచారంలో ఉన్న వార్తలన్నీ అభూత కల్పనలు అవన్నీ అభూత కల్పనలు కడుపు తెచ్చుకుంటే కాలమే పడుతుందన్నమాట అందువల్ల ఏదో మోడీ వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేశాడు దేశాన్ని రక్షించేశాడు అనేది మాత్రం చాలా సర్వకళ అది దారుణం కానీ మోడీ చేసే పనులు చెప్తున్నాను నేను మోడీ చేసే పనులు ఏం చేశాడు ఫస్టు ప్రపంచ దేశాలు తిరిగాడు బ్రహ్మాండ వస్త్రధారణ చేశాడు ఆ చైనా ఇలాడు డప్పు కొట్టాడు మీ మీకేమో సాఫ్ట్వేర్ ఇస్తాం మీరు మాకేమో హార్డ్వేర్ ఇవ్వండి అన్నాడు ఏదైనా ఒక్కటి నెరవేరిందా లేదు మొత్తం నల్ల డబ్బు తీసుకొచ్చేస్తాం నల్ల డబ్బు కొంటను తవ్వేస్తాం మేము ఎలకలు పట్టేస్తామని చెప్పారు ఎన్ని కొంటలు తవ్వారు ఎన్ని ఎన్నికలు దొరికాయి మీకు అంటే మీకు మా పోలీసులు చూసారు రాత్రి పెద్ద సైరను వేసుకుంటూ పోలీసులు వస్తారు కదా దొంగలు పట్టుకోవడానికి సైరను వేసుకుంటూ పోలీసు వచ్చినప్పుడు దొంగలు ఎక్కడ ఉంటారు వాళ్ళు అలాగా మేము నల్లధనాన్ని పట్టేస్తాము ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా ఉన్నారు నల్లధనంతో నా అన్నము రామచంద్ర అని పాపం నిజంగా పెళ్లి చేసుకున్న పంతులు పెళ్లి చేసుకున్నటువంటి చిన్న కులాలు వాళ్ళు చచ్చిపోయినారన్నమాట ఆ పెళ్లి కార్డు తీసుకుని బ్యాంకుల చుట్టూ తిరగలేక పన్నెండు వందల మంది చచ్చిపోయినారు దానివల్ల ఏం సాధించారు ఎన్ని అకౌంట్లు పదిహేను లక్షల రూపాయలు చెప్పిన మీరు వేశారు ఏ విధంగా మోడీ గారిని మనం మేము మెచ్చుకోవాలి మీరు ఏం చేస్తే మాకెందుకు ఏ సామాన్యుడికి కావాల్సిన కూడు గుడ్డ నీడ అంటే కేంద్రంలో మీ అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ వస్తే మంచిది అనుకుంటున్నారా అంటే పరిపాలనలో మార్పు రావాలి బట్ ఈ మోదీ పరిపాలనలో ఉన్నటువంటి విషపుట ఆలోచనలు ఇంకోటి పరిపాలనలో లేవు మనకు ఉన్నటువంటి ఇవేను అదిపై ఎంత గొప్ప ఎంత గొప్ప సంస్కారి ఎంత గొప్ప నేతమ్మ అయినా ఒక ఓటు తేడా వచ్చినట్టు ఆ అవసరం నాకు అవసరం లేదన్నమాట ఈరోజే ప్రతిపక్ష పార్టీల్లో అగ్గి పుట్టించేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నాడు చేస్తున్నాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ మేమే గెలిచేస్తా ఉంటాడు ఇక్కడ మీవే గెలిచేస్తూ ఉంటున్నాడు ప్రజలందరూ మోడీ చుట్టూ ఉన్నాడు అంటున్నారు మోడీ ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఒక పక్కనేమో రీలయన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఎంతెంత డబ్బులు అగ్గు ఎగ్గొట్టినప్పుడు కూడా ఇదంతా న్యాయం అంటాడు వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చిన సరే న్యాయం అంటాడు నీరవ్ మోడీ రాకపోయినది న్యాయం అంటాడు ఇప్పుడు అనేది నా పాప ఇది ఈ పాప నాది కాదు కాంగ్రెస్ వాళ్ళది అంటాడు ఇలా మాటలు గారి చేసి ఎంతకాలం మీరు ఉంటారు కమిట్మెంట్ మీకు లేదా బాండింగ్ మీకు లేదా భారతదేశం మీది కాదా భారతదేశ ప్రజలు మీ వాళ్ళు కాదా ఎందుకంటే ఈ జీవితం ఎందుకంటే మనం మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటున్నాం ఎందుకు ఈ రోజుకి లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎందుకు చెప్తున్నాం అండి పరిపాలన ఎలా ఉండాలి ప్రజల్ని ఎలా చూడాలి జై జవాన్ జై కిసాన్ అన్నాడు అంటే స్లోగన్ కాదు కదా రైతుల దగ్గరికి వెళ్ళిపోయినాడు అటు సైనికుల దగ్గర వెళ్ళిపోయినాడు ఆయన ముందు రాడు నడిపించాడు నాయకత్వం ఉండాలండి అంతేగాని పూర్తిగా ప్రతిపక్షం కూడా మీ ప్రజలే అది మర్చిపోవద్దు మీకు ప్రతిపక్షం గొంతు నొక్కేసి ప్రతిపక్షాన్ని దారుణంగా హత్య చేసేస్తే వాళ్ళు ఎక్కడా పాకిస్తాన్ వాళ్ళ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి ప్రతిపక్షం వాళ్ళు కూడా మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు కదా మిమ్మల్ని ఎంతమంది అయితే గెలిపించారో వాళ్ళ వెనుక కూడా ప్రజలు ఉన్నారు ఆ సత్యాన్ని మర్చిపోవద్దు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మిమ్మల్ని ఎలాగైతే ప్రజలు గెలిపించారు వాళ్ళు కూడా ప్రజలు గెలిపించారు ఆ ప్రజల తాలూకు యోగక్షేమాలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది వాళ్ళ గుర్తులెక్కిస్తే ఎలాగో అవుతుంది ఇక జిఏస్టీ ఎవరు సుఖంగా ఉన్నారండి ఏంటి ఐదేళ్లకోసారి మీ డ్రామాలన్నీ ఆడేసి మీ తాలూకు వాగ్దాటితో మీ తాలూకు అనర్గలమైనటువంటి స్పీచ్తోని ప్రజలందరినీ మభ్య పెట్టేసి మోస మోసపుచ్చేసి ఇంకేదో అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను అని చెప్పేసి ఎంతకాలం ఈ డ్రామాలండి నాకు సోనియా గాంధీ వస్తే బాగుంటుంది రాజీవ్ గాంధీతోనే పోయింది అదే ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళకి నిస్వార్థంగా పరిపాలన చేసేవాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని మాత్రం ఆ తప్పుడు కూతురు పోయింది నేను కానీ మోత్ మాత్రం కోరుకుంటున్నాను భారతీయులంతా నా వాళ్ళే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళే భారతదేశంలో ప్రతిపక్షాలు కూడా వాళ్ళకు కూడా కావాలి కదా వాళ్ళు ప్రజలు గెలిపించారు కదా వాళ్ళు రేపొద్దు ప్రజలు జవాబా జవాబుదారీతనంగా ఉండాలి కదా మరి వాళ్ళని ఎందుకు మీరు గొంతు నొక్కేస్తారు వాళ్ళని ఎందుకు భూ వాళ్ళని భూచించి చూసినట్టు ఎందుకు చూస్తారు మీరు అది అధర్మం కదమ్మా అందువల్ల మోదీ తాలూకు ఆలోచన విధానమే తప్పు రాహుల్ గాంధీ వస్తాడా ఇంకెవరు వస్తారా తీసి పక్కన పెట్టండి కానీ పరిపాలనలో మాత్రం మార్పు రావాలి ప్రజా సంక్షేమం కావాలి కొంతమంది స్వార్థపూర్తిమైన రాజకీయ నాయకుల వల్ల ప్రాంతీయ తత్వం వచ్చింది ఈ ప్రాంతీయతత్వం వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారమ్మా ఈరోజు ఇది నా తెలంగాణ ఈ నా ఆంధ్ర నా మైసూర్ నాకు మన కర్ణాటక అనుకోవడం వల్ల ఇది తమిళనాడు అనుకోవడం వల్ల పిల్లలు బయటకు వెళ్ళినట్టయితే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే ఎంకరేజ్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది మీరు స్టూడెంట్లు పంపి ఆన్ సైడ్ పంపించరు అరే ఇప్పుడు తెలంగాణ వాట్రా లాభం లేదు తొక్కే అండి వీడు తమిళనాడు వాడరా వీడిని పం పంపించకూడదు అంటే ఏ ప్రాంతంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీసు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వంద మందిలో నలుగురును ఐదుగురును ఆ ప్రాంతం వాళ్ళు పంపించే దౌర్భాగ్య స్థితి వచ్చింది ఆ ఇండియన్ అని గుండె మీద బోరవిడ్చుకుంటూ సగర్వంగా చెప్పుకునే రోజులు పోయినాయి ఈ రోజున అవి మళ్ళీ రావాలి అది సో అంటే మీ అభిప్రాయం ప్రకారం సర్వేలు అనేవి కరెక్ట్ కాదు అండ్ అలాగే మార్పు ఉంటే గనక బాగుంటుంది మంచి మార్పు అంటే జనహితమైన మార్పు కావాలి జన సంక్షేమం కోసం మార్పు కావాలి ప్రజాక్షేమాన్ని కోరాలి ప్రతిపక్షాలని పూర్తిగా మర్డర్ చేయకూడదు గొంతు నులిమేయకూడదు ప్రతిపక్షాలకు కూడా విలువీయాలి ఇప్పుడు ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడాను వన్ అండ్ ఓన్లీ జఠల్ మ్యాన్ దట్ ఈస్ వాజ్పేయి హూ అపోజ్ జవహర్లాల్ నెహ్రూ అర్థమైందా దాన్ని మెచ్చుకున్నాడు జవహర్లాల్ నెహ్రూని ఎదిరించి ప్రశ్నించినందుకు వాజ్పేయి ది పార్లమెంటేరియన్ స్పోక్స్ మ్యాన్ అని చెప్పేసి మెచ్చుకున్నాడు అట్లాంటి సహృదయ భావం కావాలి అంతేగాని నాకు ఎదురుగా నువ్వు మాట్లాడతావు నువ్వెంత నీ బతుకెంత ఫినిష్ అంటే ఎలాగోద్ది ఆ విషయాలు దృక్పథం నీకు కాదు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీ తాలూకు ఎంత విశాలమైన దృదృష్టితో ఉండాలి రాజకీయాలు ఎలక్షన్ల వరకే తర్వాత ఇది నీ దేశం వీళ్ళు నీ ప్రజలు ఆ విషయం ఎందుకు గుర్తుంచుకోవు ఎలక్షన్స్ వరకు మీరు పోటీ పడండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీ ప్రజలు నీ దేశం నీ వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత నీది మోడీ విషయానికి వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకునే ఉంది రేపు పొద్దున్న జగనే వచ్చేస్తాడమ్మా కుర్చీలో కూర్చున్నాడు ఏమి చేస్తాడు ఏమి చేయగలడు పరిపాలనా సామర్థ్యం అనేది అది అనుభవంతో వచ్చేది కానీ ఓవర్నైట్ వచ్చేది ఎవరికి చంద్రబాబు నాయుడు కూడా ఓవర్ నైట్ వచ్చేయలేదు కదా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ రాజకీయాల్లో మునిగి తేలిన తర్వాత ఎక్కడి నుంచి ఏమవుతుంది ఏమి చేస్తే ఏమవుతుంది ఎక్కడ ఏం చేయాలి ఎలాగ దీన్ని అంటే సొ సొల్యూషన్ని మనం కనిపెట్టాలనేది బై ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు ఆపదలో ఉన్న సమయంలో నేను నీకు చదువుతానంటే అలాగోతుంది అక్కడ ట్యాంకర్ ఉండి ట్యాంకర్లో నీళ్ళు పోసుకోవాలి అంతేకాని అక్కడ ఆపద వస్తుంది కదా ఇల్లు తగలాడిపోతుంది మళ్ళీ పలుగు తీసుకొని నూయ్యు తోతారంటే నువ్వు తగితే ఎప్పుడు వస్తుంది నీరు ఎప్పుడు వస్తే ఆ నీటితో ఎప్పుడు నువ్వు ఆపుతావు నువ్వు అక్కడ తగలడిపోతుంది అక్కడ ఆ ప్రాంతం గనక రెడీమేడ్గా నీకు పక్కన ఏదైనా ట్యాంకర్ ఉన్నట్టయితే వాపు చేయగలుగుతావు అనమాట ఆ ట్యాంకర్ని పెట్టుకునే చెల్లిచండ్రులు చంద్రబాబు నాయుడికి ఉన్నాయి పైగా చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే ఒక ముప్పై మూడు వేల ఎకరాలని ల్యాండ్ పుల్లింగ్ చేయడం వల్ల పొద్దున్న ఆయన ఆయనకు విజన్ ఉంది ఆ విధన ఏమిటంటే ఒక వెయ్యి ఎకరాలు ఇస్తాడు వెయ్యి ఎకరాలు ఇచ్చినట్టే ఒక పదివేల మందికి ఏమో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అందువల్ల ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ విధంగా రెవెన్యూని రెవెన్యూ సారీ అంటే ఈ విధంగా రెవెన్యూ జనరేట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న విజన్ ఆయనకుంది మరి వీరికి ఏ విధంగా ఉందో మరి నాకు తెలియదు అర్థమైందా బట్ ఎనీవే ఇప్పుడు అయితే జగన్కి బాగా పనిచేసింది ఏంటంటే ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అనేటువంటి ఒక శ్లోకను అది అమృతంలా పనిచేసింది అన్నమాట అది సంజీవంలా పనిచేసింది వాళ్ళే ఒక అవకాశం ఇద్దామను ఆలోచన కొంతమందిలో రావచ్చు అంతేగాని ఈ సర్వేలు కానీ ఎవరిని మనం నమ్మకూడదు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తాలూ గెలుపు అనివార్యం ఎందువల్లంటే ఇప్పుడే పుట్టినప్పుడు బిడ్డ కనుక దానికి సరైనటువంటి సంరక్షణ కావాలి పోషక ఆహారం ఎలాగైతే మనం ఇస్తామో రాష్ట్రానికి కూడా పోషక విలువలు ఉన్నటువంటి ఒక మనకి అటువంటి పరిపాలన మనకు కావాలన్నమాట ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి అది లేకపోతే ఏమవుతుందనుకో నిర్వీర్యం అయిపోతాం ఇప్పట్లో కానీ ప్రభుత్వం మారిందనుకో మళ్ళీ మొదలుకొస్తాం లేదా ఇదే అనక్కపోతాం అది అవసరం ఇమంది గారు మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిసారి కూడా పోటీ చేస్తూ ఉంది సో మరి పోటీ చేస్తున్న ప్రతిసారి కూడా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే ఉంది అంటే వేరే పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా సో మరి బీజేపీ పార్టీ అయినటువంటి మోదీ గారు కూడా వచ్చి ఈయనకి సపోర్ట్ చేశారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు ఎందుకంటే బీజేపీ పార్టీ తరఫున మోదీ గారు ఉన్నారు కాబట్టి సో మరి ప్రతిసారి ఐదేళ్ళకొకసారి ఒకసారి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి కూడా వేరే ఒక ఎవరో ఒకరితో సపోర్ట్తోనే తెలుగుదేశం పార్టీ అనేది చేస్తూనే ఉంది కానీ ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఓన్లీ ఒకే ఒక పార్టీగా నిలబడుతూ ఉంది ఎవరి సపోర్ట్ లేకుండా సో మరి ఈ దీని ప్రకారం ఆయన వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారా మీరు అంటే మనం ఎవరితో స్నేహం చేస్తాము వాళ్ళ విలువ ఉన్నప్పుడే స్నేహం చేస్తాం వాళ్ళకి బలం ఉన్నప్పుడే స్నేహం చేస్తాం బలహీనతో స్నేహం చేయం కదా ఇప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకుంది తెలంగాణతో పొత్తు పెట్టు పెట్టుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుందాం అనుకున్నది కానీ తెలంగాణలో పెట్టుకుంది కదా ఇక్కడ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచే సూచనలు చాలా తక్కువ ఓటి అలా గెలవచ్చేమో కానీ అది కూడా చెప్పలేము అందువల్ల పొత్తు పెట్టుకోలేదు ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళ చంద్రబాబు నాయుడు తాలూకు వ్యూహం ఎప్పుడు వేరే విధంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే అవతల ప్రత్యర్థిని అంతనా వేసి ఆ తాలూకు బలహీనతని తన బలంగా చేసుకొని రాజకీయ వ్యూహరచన చేస్తాడు చంద్రబాబు నాయుడు సో ఆ దిశగా ఆయన ఎక్కువ సక్సెస్ అన్నమాట అవతల తాలూకు బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని తన బలంగా తీసుకుంటాడు తీసుకొని దెబ్బ కొడతాడు ఆ రాజకీయ వ్యూహరచన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఇక్కడ చేసింది ఏమిటంటే ఈ జగను మరి ఆయనకి ఇచ్చిన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ మరి ఏ తెలివితేటలతో ఆలోచించాడో కానీ జగను ఐదు సంవత్సరాల పా ఐదు సంవత్సరాలు త్రోహుటి పాదయాత్రతో పాదయాత్ర చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు తాలూకు నిజస్వరూపాన్ని అని అనుకోనేలాగా ఆయన ఎంత భయంకరమైన విలనో ఎన్ని లక్షల కోట్లు మింగేశాడో ఎంత దుర్మార్గుడో పెదరికి ఎంత ద్రోహం చేస్తున్నాడో ప్రజా జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసేస్తున్నాడని చెప్పిన మాట చెప్పకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయన్ని చివరికి ఏంటంటే నడి రోడ్డు మీద కాల్ చేయండి అని అనమాట అది రాజకీయ ఎత్తుగడ కాదు ఎవరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు బాహాటంగా అనౌన్స్మెంట్ చేయరు వాడు నడి రోడ్డు మీద కాల్ చేయండి నేడు నడి రోడ్డు మీద తీయండి అని అది ఆయన తాలూకు అపరిపక్వత అర్థమైందా ఎప్పుడు కూడా నడి రోడ్డు మీద తీయండి నడి రోడ్డు మీద చంపేయండి అని చెప్పే మాటలు అది అమాయకత్వం అదొకటి రెండవది ఏంటంటే మీ తాలూకు మాటలకి క్రెడిబిలిటీ ఎప్పుడు పెరుగుతుందంటే వాస్తవాల్ని ఒప్పుకుంటూ ఇలా చేసుకుంటే ఇంకా బాగుండేది అంటే క్రెడిబిలిటీ పెరుగుతుంది అక్కడ బిల్డింగ్ ఉందండి అయ్యా బిల్డింగ్ లేదు ఇది సేవ ఉందని చెప్పి చెప్పినట్టయితే ఒకదాన్ని కామౌస్ అది రాలగొట్ట అనుకుంటాం లేదు అక్కడ ఒక నది ఉంది బ్రహ్మాండ డ్యామ్ డ్యామ్ ఉంది అంటే డ్యామ్ కాదది ఎండిపోయిన లేక్ అన్నాం అనుకోండి నాలుగైదు సార్లు పూర్తిగా వాస్తవాలను ఎప్పుడైతే మనం అసత్యాలుగా ప్రచారం చేశామో ప్రజలు అనుకుంటారు అన్నమాట అదేంటి అక్కడ లేక్ ఉంటే లేక్ లేదంటాడు డ్యామ్ ఉంటే డ్యామ్ లేదంటాడు బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ లేదంటున్నాడు వీడి గుడ్డోడా మనం గుడ్డోడా అనుకుంటాం అనమాట అంటే ప్రజలకి జగన్ గురించి అర్థమయ్యే విధంగా జగనే ప్రవర్తించాడు జగనే ప్రవర్తించాడు మూడోది ఏంటంటే సోషల్ మీడియాని ఇంత మోదీ ఉపయోగించినంత దారుణంగా కానీ జగన్ ఉపయోగించినంత దారుణంగా కానీ ఇంకెవరు ఉపయోగించరు మాట అబద్ధాలు కూడా ప్రచారం చేస్తే వాడికి ఒక హద్దు ఉండాలి హద్దు లేకుండా అదే పనిగా అబద్ధాలు ప్రచారాలు చేసినట్టయితే ఏమవుద్దంటే నిజమయ్యే ప్రమాదం వన్ పర్సెంట్ ఉన్నప్పటికి కూడా ప్రజా జీవితంలో ప్రజలు ఎప్పుడూ మమేకమై ఉంటారు ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా పాలక వర్గంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మమేకమై ఉంటాడు కనుక వాడు వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు చేసినప్పుడు ప్రజలు ఆలోచించుకుంటారు నిర్ణయించుకుంటారు ఎవరు కరెక్ట్ అని చెప్పేసి ఆ విషయంలో కూడా సోషల్ మీడియాని దుర్వినియోగించడం కూడా జగను తప్పు చేశాడు ఈరోజు జగను రేపు పొద్దున్న అనుకున్న సీట్లు రాకపోయినా పరాజయం పాలైన దానికి ప్రత్యేకమైన కారణం మొదటివాడు ప్రశాంత్ కిషోర్ అయినట్టయితే రెండవది సోషల్ మీడియా అయినట్టయితే మూడవది ఆయన తాలూకు నోటి దురుసు రాజకీయ నాయకుడికి ఆ నోటి దూరి ఉండకూడదు ఓకే సో మీరు అనుకున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే అని చెప్పి చెప్తున్నారు కదా సో బయట ఉన్నటువంటి కొంతమంది అంటున్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సో టీడీపీ పార్టీ ఇప్పుడు వరకు ఎన్ని ఎన్నిసార్లు పోటీ చేసినా కానీ సో గెలిస్తే కొంచెం భారీ మెజారిటీతో గెలుస్తుంది సో లేదు అంటే చిత్తుగా ఓడిపోతుంది సో ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు వాళ్ళ అంచనాలు కరెక్టేనమ్మా వాళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఊహాగానం చేయడం తప్పని నేను చెప్పను అంటే ఫలితం మనకి ఎలా ఉండబోతుందంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు ఒక టగ్గా ఫార్లో తక్కువ మెజారిటీతో గవర్నెన్స్ ఫామ్ చే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్తున్నాను అనమాట ఎందుకు కలుగుతుందంటే ఆయన వ్యూహరచనలో చాలా క్లారిటీ కనిపించింది డెవలప్మెంట్ అంటారా ఇక్కడ పన్నెండు ఇల్లు కట్టలేదు అంటే మన తెలంగాణలో ఓహో అని టామ్ టామ్ వేశారు అక్కడ పన్నెండు లక్షలు ఇల్లు కట్టాడు లబ్ధిదారులు ఉన్నారుగా తర్వాత ఇప్పుడు యాభై వేలు ప్రతి పేద కుటుంబానికి కూడా ఒక రుణ రుణం పొంది అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోమని చెప్పేసి యాభై వేల రూపాయలు తప్పన లబ్ధి పొందిన వాళ్ళు కొద్ది లక్షల మంది ఉన్నారన్నమాట ఒక కుటుంబం ఒకరి వల్ల లబ్ధి పొందారంటే వాళ్ళని అంత తొందరగా పేద ప్రజలు మరిచిపోరు తర్వాత రైతులు రుణమాఫీ సక్రమంగా జరిగింది తర్వాత ఇక్కడ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అక్కడ రెండు వేలు ఇస్తున్నారు రైతులు రుణమాఫీ అని చెప్పి ఆయన స్టార్టింగ్ అంటే గద్దె ఎక్కిన తర్వాత ఆయన ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ గా చేసింది సైన్ రైతుల రుణమాఫీ దగ్గర సో ఐదు విడుదలగా అంటే విడతల పరంగా రిలీజ్ చేస్తాను అని చెప్పారు కానీ ఇంకా ఇంతవరకు కూడా మొత్తం పూర్తి పూర్తిగా అనేది ఇంతవరకు కూడా చేయలేదు పూర్తిగా ఎవరికి సాధ్యపడదమ్మా పూర్తిగా ఎవరికి సాధ్యపడదు ఇన్ని సంక్షేమ పథకాలు మామూలుగా పథకాలు కాదు కదా ముందుగానే ఎందుకండి నేను చేసేస్తాను అని చెప్పి ముందుగానే నాకు ఓటేయండి నేను ఖచ్చితంగా మీకు విడుదల చేస్తాను ఎప్పుడైనా సరే వాగ్దానంలో ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేసినట్టయితే వాగ్దానాన్ని కొంతవరకు నిలబెట్టుకున్నట్టే వాగ్దానం పూర్తిగా నా అరచేతిలో వైకుంఠం లాగా ఉండకూడదు వాగ్దానం చేసిన తర్వాత అమలు చేశారు కదా ఆయన రైతులకి రుణమాఫీ అన్నాడు చాలా వరకు అమలు చేశాడు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేశాడు స్ట్రాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే పేద డ్వాక్రా మహిళకు చిన్న చిన్న వ్యాపారాల కోసం రుణం ఇస్తా అన్నాడు డ్వాక్రా మహిళలందరికీ రుణం ఇచ్చాడు పన్నెండు లక్షలు ఇల్లు అన్నాడు పన్నెండు లక్షలు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లబ్ధిదారులకు అందరికీ అందేలా చేశాడు తర్వాత వైద్యంలో చాలా మెరుగైన వైద్యం అందిస్తున్నాడు విద్యలో మెరుగైన విద్య అందిస్తున్నాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు ఈరోజు విశాఖపట్నం వెళ్ళి చూసినట్లయితే ఒక రెండు వందల కంపెనీలు చిన్న చిన్నగా కంపెనీలు ఉన్నాయి భారీ పరిశ్రమలు తెస్తా ఉన్నాడు ఆ జియో లైలాండ్ ఇవన్నీ మొత్తం పరిశ్రమలు తీసుకొచ్చాడు ఇప్పుడు వైజాగ్ టు చెన్నై క్యాలెండర్ ఒకటి నిర్మించాలనుకున్నాడు ఆ కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు అలా అయిపోయింది ఇప్పుడు తిరుపతి టు బెంగళూరు అది నిర్మాణంలో ఉంది ఇప్పుడు పోలవరం నిర్మాణంలో ఉంది అమరావతి అమరావతి డెవలప్మెంట్ నిర్మాణంలో ఉంది ఈ రోజున చూడవచ్చు పోలవరం చూడొచ్చు హైకోర్టు ఆల్రెడీ కట్టున్నారు సెక్రటరేట్ ఆల్రెడీ కట్టున్నారు సో ఒక ఐదు సంవత్సరాల వ్యవధిలో ఇన్ని చేస్తున్నారు కదా వాళ్ళు అది ఏంటంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్న సహకారం వచ్చున్నట్టయితే ఈసరికి ఇంకా భారీ పరిశ్రమలు ఎక్కువగా వచ్చి ఉండే అన్నమాట ఆయన ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాడంటే భారీ పరిశ్రమలు పెట్టాలంటే రెండే రెండు మార్గాలు కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు ఒక మార్గం అయినట్టయితే ఈ చేసిన అచ్చ చాలా తెలివైన పని ఏమిటంటే ముప్పై మూడు వేల ఎకరాలని ల్యాండ్ పులింగ్ చేయడం ద్వారా ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళతో సరైన కండిషన్స్ మాట్లాడుకున్నట్టయితే అక్కడి నుంచి వచ్చి జనరేట్ చేసే రెవెన్యూ మీ కంపెనీ పెట్టుకోండి కానీ మాకు పాతి వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అది మీ రెవెన్యూలో పర్సంటేజ్ ఇది మీకు మీకు వచ్చినటువంటి అమౌంట్లో మీకు వచ్చినటువంటి ఇన్కమ్లో ఈ పర్సంటేజ్తో మనం పంచుకుందాం ఈ పర్సంటేజ్ మాకు కావాలి గవర్నమెంట్కి కావాలి మా ప్రభుత్వాన్ని నడిపించాలి కదా అనే అవకాశాలు చంద్రబాబు నాయుడుకి ఎక్కువగా ఉన్నాయి ఆ ఉద్దేశంతో అంత ల్యాండ్ పూల్ చేశాడనమాట లేకపోతే వీడికి పిచ్చి పట్టిందో ఎందుకు ఆ ల్యాండ్ అలా అని అందరూ అనుకున్నారన్నమాట కానీ ఆ తాలూకు అది ఆ ల్యాండ్ ద్వారా ఇన్వెస్టర్ని ఆకర్షించి ఆ ల్యాండ్లో ఇండస్ట్రీస్ పెట్టించి దాని మీద వచ్చేటువంటి ఫండ్స్ లోను రెవెన్యూ జనరేట్ చేసేలాగా అనే ప్లాన్ ఉంది మాట ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అంటే అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసినప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఎంత మనీ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది కదా కదా సో అంటే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకునే బదులు కనీసం కొంత వరకు అయినా ఒక పదివేల ఎకరాలైనా సరే తీసుకొని వాటి వరకు పుల్లింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు అనేది వాటి వరకే ఇచ్చేస్తే మిగతా ఇరవై మూడు ఎకరా ఇరవై మూడు వేల ఎకరాలకి ఇచ్చే డబ్బులతో కనీసం దీంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీటిలో ఏదైనా బిల్డింగులు కానీ కావాల్సినటువంటి హైకోర్టు కానీ ఏదో ఒకటి కాదు సార్ వీటిలో ఏదైనా నిర్మించుకోవచ్చు కదా డబ్బులు ఆయన ఏంటంటే అది ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు చేశారంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళు కొంత ల్యాండ్ అలొకేట్ చేసి అక్కడ కొంతమంది ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయాలి ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందనుకోండి పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి ఎంత ఆదాయం వస్తుంది ఈరోజు మనకి హైదరాబాద్కి ఎంత ఉంది దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి పన్నుల రూపంలో వస్తుందన్నమాట అలాగా హ్యూజ్ అమౌంట్ పన్నుల రూపంలో వచ్చే అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాడు ఆయన వంద ఉన్న ఐదు వేల ఎకరాలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాకు భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం అనుకుంటున్నారు దానికి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత ల్యాండ్ కావాల్సి ఉంటుంది ఒక రెండు వేలు మూడు వేల ఎకరాలు సరిపోతుంది కానీ ఏడున్నర వేల ఎకరాలు ఎందుకు కావాలి అంటే ఎయిర్పోర్ట్తోనే సరిపోయింది కాదు కదా అది కమర్షియల్గా డెవలప్ చేయాలి నీర్ బై ఇంకా రిలివెంటు ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి మరి దృష్టి ఉండాలి కదా సరే విమానానికి ఎంత కావాలండి మూడు ఎకరాలు కావాలి సరిపోద్ది కదా ఎందుకంటే ఏడున్నర వేల ఎకరాలు అంటే దానికి సమాధానం ఏంటంటే ప్రాక్టికల్గా జరిగినప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీరు దాని ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏపీలో ముప్పై మూడు వేల ఎకరాలని ల్యాండ్ పుల్లింగ్ చేయడం తప్ప ఈ ఐదు వే ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది ఏముందండి అసలు ఏమి చేయనిచ్చారమ్మా ఆ ప్రశ్న సమాధానం చెప్పి ఏం చేయనిచ్చారు అసలు ఆయన కాబట్టి నిలదొక్కున్నాడు కానీ లేకపోతే ఏం చేయనిచ్చారు పూర్తిగా ఆయన ఒక అడుగు ముందు లాగినట్టు నాలుగు అడుగులు వెనక్కి లాగేస్తున్నట్టయితే ఆయన ఏం చేస్తారు చెప్పండి అయినప్పుడు కూడా ఇన్ని కష్ట నష్టాలు అనుభవిస్తూ ఏదో మొత్తం ఇగో ఇది అసెంబ్లీ అంటున్నాడు ఇగో ఇది హైకోర్టు అంటున్నాడు ఇదిగో ఇది దారి అంటున్నాడు ఇది అమరావతి అంటున్నాడు ఇది మోన్యుమెంట్ అంటున్నాడు సంవత్సరాలు పది సంవత్సరాల్లో హైటెక్ నిర్మించి హైటెక్ సిటీ నిర్మించిన తన అతనికి సో లా అక్కడ మనకి ఏపీలో రాజధాని నిర్మించడం అంత పెద్ద పని కాదు లేదమ్మా ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేయడానికి సరిగ్గా పదిహేను సంవత్సరాలు పట్టింది దానికి అలాగే ఆ పదిహేను సంవత్సరాలు ఆగి చూద్దాం ఆ మాటకు వస్తే నేతానికి అంటే ఆల్రెడీ ప్రణాళిక వేస్తాడు ప్రణాళిక ప్రకారంగా పనులు జరుగుతున్నాయి కదా అక్కడ ఇప్పుడు ఈ పనులు జరగపోతే అలాగా మీరు నుండి మాట్లాడడం కాదు విశాఖపట్నం వెళ్ళినట్టయితే అక్కడ విశాఖపట్నం టు బీచ్ రోడ్ వెళ్ళేటువంటి దారిలోనూ ఐటీ సదులు చూసినట్టయితే ఇండియన్ బుల్స్ అని పేరు పెట్టి వేల ఫ్లాట్స్ వేల ఫ్లాట్స్ అన్నమాట అది అమెరికాలా ఉంటుంది అది ఆ కన్స్ట్రక్షన్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి చూడకుండా మాట్లాడితేరగోతుంది ఒక ఇటుకైనా పట్టదా అని జగన్ అంటాడు ఇటు పడిందో లేదో ఫ్లాట్స్ వచ్చాయో అని మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది ఇంకోటి చెప్తున్నా నేను ప్రజా జీవితంలోను ప్రజాస్వామ్యంలోను ఎవరు పొరపాటు చేసినప్పుడు కూడా సాక్ష్యాధారాలతో నిలబెట్టి కడిగేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను నేను అది చంద్రబాబు నాయుడు అని ఎక్స్యూజ్ కాదు ఎవరు ఎక్స్యూజ్ కాదు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రోజున ఆర్బీఐ మన చేతుల్లో లేదు లా అండ్ ఆర్డర్స్ మన చేతుల్లో లేదు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మన చేతుల్లో లేకుండా పోయేటువంటి దౌర్భాగ్యపు వాతావరణంలో మనం ఉన్నాం మనం పెట్టిన కోర్టుని మనం గౌరవించుకోవాలండి మన ఆర్బీఐని మనం గౌరవించుకోవాలండి మన లా అండ్ ఆర్డర్స్ని మనం గౌరవించుకోవాలండి మన సేఫ్ సైనికుల్ని మనం గౌరవించుకోవాలండి ఏమి చేయగలుగుతున్నాము మేధావులందరూ నిస్సహాయకంగా అన్నమాట అండి వాళ్ళు అరిచి మొత్తుకున్నప్పుడు కూడా ఎవరికి వినిపిస్తుంది గనక ఈ పరిస్థితి మారాలని కోరుకుందాం నిజంగా భారతదేశం తాలూ భవితవ్యాన్ని భారతదేశం దేశం తాలూకు నిజమైన సంక్షేమాన్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ఒక నాయకుడు రావాలని కోరుకుందాం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా నిర్వీర్యం అయిపోయి ఉంది నిస్సహాయంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లోనూ దీన్ని మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి నుంచి మన బయటపడేసే ఆంధ్రప్రదేశ్ని కాపాడే ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికి ఎప్పుడు ఉంటుంది సిగ్నిఫికెన్స్ ఉంది దీని తాలూకు గొప్పదనాన్ని కాపాడే నాయకుడు రావాలని కోరుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అని అనుకుందాం మనం సో అంటే ఇంత నిస్సహాయంగా ఉన్నటువంటి ఏపీకి చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి సీఎం అని మీరు అంటున్నారు ఈ ఐదేళ్లలో ఆయన ల్యాండ్ పుల్లింగ్ తప్ప ఏమి చేయలేదని కొంతమంది అభిప్రాయం కొంతమంది మొత్తం మాట్లాడుకుంటే సో కొంతమంది అభిప్రాయం ఏమో ఆయన అది తప్ప ఇంకేమీ చేయలేదు అని అండ్ అలాగే ఎలక్షన్స్ అప్పుడు కూడా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు వెనకాలే ఉన్నారు ఆయన నడిపిస్తుంది అతనే సో వెనకాల ఉన్నారు అని చెప్పి అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి అవసరం అని చెప్పి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చి ప్రచారం చేశారు వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేయడానికి మరి వాళ్ళకి హెలికాప్టర్లు వేయాలి ప్రత్యేకంగా అండ్ అలాగే వాళ్ళకి హోటల్ బుకింగ్ కానీ ఇవన్నీటి ఖర్చు అంతా కూడా మళ్ళీ ప్రచారం చేయడానికి ఖర్చు ఇవన్నీటి కూడా మళ్ళీ ఏపీ ప్రజల మీదే పడిద్ది కదండి చాలా మంచి ప్రశ్న ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు అందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే ఈ ఆంధ్రప్రదేశ్ వలన ఒరిగేది ఉండదు వాళ్ళకి కానీ వీళ్ళందరి తాలూకు ఒక లక్ష్యం ఉంది భారత ప్రధాని అనేవాడు దూరదృష్టి గలవాడై ఉండాలి భవిష్యత్తుని దర్శించేవాడై ఉండాలి అంటే లక్ష్యంతో వీళ్ళు తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించవలసిన అవసరం ఎవరికి ఉంది మన కేసీఆర్ గారికి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు పరిపాలించకూడదు ఒక వ్యధవ పరిపాలించాలి ఆంధ్రప్రదేశ్లో ఒక చేతగాని వాడు పరిపాలించాలి తన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి ఈ కేసీఆర్ తాలు కుట్ర ఏంటంటే వెయ్యి కోట్లు ఎందుకు పంపిస్తాడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సర్వనాశనం అయిపోద్దని కోరుకుంటాడు ఆంధ్రుడు అంటాడు ఏకవచనంతో సంబోధిస్తాడు ఆంధ్ర వాళ్ళు మనుషుల్లా చూడ్డు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి నిన్ను బాయి బావి అంటానంటే ఉంది నిన్న కాక మొన్న మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు లేసింది నువ్వే వైఎస్ జగన్ గారే రాళ్ళు వేసారు రాళ్ళు వేయించారు ట్రైన్ రాస్తారోకోలు చేయించారు మరి ఈరోజు మీరు మేము మేము బాయిబాయి అంటున్నా బాయిబాయి ఆ అంటున్నావు నువ్వు గట్టి నాయకుడు అంటే నేను ఎవడు చేయడు గట్టి నాయకుడిని ఎప్పుడు తీసేద్దామని చూస్తారు నువ్వు మామూలుగా ఏంటంటే నీకు తాలూకు జీవిత లక్ష్యం ఏంటంటే సీఎం కుర్చీలో కూర్చోవడం అంతే దేశం ఏమైపోయాయండి రాష్ట్రం ఏమైపోయాయండి ప్రజలు ఏమైపోయాయండి నువ్వు సీఎంలో కూర్చో కుర్చీలో కూర్చుందనుకుంటున్నావు వాళ్ళకు కూడా బాగా నచ్చింది బయట వాళ్ళకి కూడా బాగా నచ్చింది మోడీకి బాగా నచ్చింది మోడీకి ఎందుకు నచ్చింది ఎలా బహుకార్కులకు ఎవడైనా సరే పనికి వాడు వచ్చి చంద్రబాబు నాయుడిని లేకుండా చేస్తానంటే ముందుగా సంతోషించేవాడు మోడీ రెండో వాడు కేసీఆర్ సరే ఈ దీని గురించి మనం మాట్లాడుకుంటే సో మరి మీరు ఎవరైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిశారు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కిందట సో ఎవరి సపోర్ట్ బీజేపీ పార్టీ తరఫున ఉన్నటువంటి మన మోదీ గారి సపోర్ట్తోనే గెలిచారు అంటే సపోర్ట్ తీసుకున్నారు మరి <mari> ఆయన వాళ్ళిద్దరు కూడా ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కూడా మంచిగానే ఉన్నారు కలిసి మలిసి ఉన్నారు అండ్ అలాగే గు ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు ఢిల్లీకి ఢిల్లీలో మీటింగ్లు కూడా వేసుకున్నారు ఒక్కసారిగా మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి అని అనుకున్నటువంటి ఒక సంవత్సరం ముందు నుంచి కూడా ఆయనతో విభేదాలు వచ్చేసాయా అప్పుడు దాకా రాంది ఇప్పుడే అప్పుడే వచ్చాయా అంటే ఏం చెప్పాలంటే అప్పుడు అప్పుడు ఆ రోజుని బీజేపీ నాయకుడు మోడీ వచ్చినట్టు మోడీకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యారా లేకపోతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మోడీ హెల్ప్ అయ్యాడా మోడీ ఇక్కడ రాకపోయినట్టు మోడీ పేరు ఎవడో తెలుస్తుంది గుజరాత్లో ఉంటాడు అంతే మొత్తం దేశవ్యాప్తంగా బ్రహ్మాండగా సుడిగాలు పర్యటన చేశారు కాబట్టి మోడీ ఉపన్యాసాలతో బీజేపీకి ఓటు వచ్చిందా మోడీ పక్కని పవసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్ల కొంత హైప్ పెరిగింది చంద్రబాబు నాయుడు మాట్లాడడం వల్ల హైప్ పెరిగింది అంతేగాని మోడీ వల్ల ఉంది ఒకవేళ మోడీతోని వీలు ఇప్పుడు మోడీతోని అంటే పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడికి ఈరోజైనా ఓటు కలిసి వస్తుందా పొత్తు పెట్టుకున్నా ఉంటే పొత్తు పెట్టుకోకపోయినా ఓటే పైగా నిన్ను పూర్తిగా శత్రువులా చూస్తున్నప్పుడు నీ మూలంగా ఆంధ్రదేశం ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నప్పుడు మరి మోడీ గురించి ఎలాగ ఆయన తలుచుకుంటాడు మోడీ సంవత్సరాల్లో తెలియలేదు ఆయనకి ఏపీ ప్రజలకు అన్యాయం మోసం చేశారమ్మా ఇప్పుడు వెంకటబాబు సాక్షిగా నేను ఆంధ్రదేశాన్ని రక్షిస్తానని అభయం ఇచ్చాడమ్మా ఆ మాటలు అని గుర్తులేవా మతిమర్పు ఏమైనా ఉందా అలాగే హుజూ తుఫాన్ అయిపోయినట్టు వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పాడమ్మా తర్వాత ఏమో అమెరికాలో వెళ్ళినప్పుడేమో ఇండియాలో మాత్రం నేను విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేస్తాను ప్రపంచ దేశాల మధ్య నిలబడతా ఇవన్నీ ఇవన్నీ గుర్తు గుర్తులేదా మతి మరిప గుర్తు చేయాలి ఇంకోసారి ఏం మాట్లాడతాయమ్మా రాజకీయాలు ఏం మాట్లాడుతుంటారు ఇక్కడ ఆంధ్రదేశం ప్రజలు ఏం ఏం పాపం చేసుకున్నారని ఆ విషయం మీరు ఎందుకు ఆలోచించరు అసలు ఆంధ్రదేశం వేరు భారతదేశం వేరా ఆంధ్రదేశం భారతదేశంలో కలిసి లేదా ఆంధ్రదేశంలో ప్రజలు భారతీయులు కాదా ఆంధ్రదేశమే కాదు మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు భారతదేశ ప్రజలు కాదా గుజరాత్లో ఉన్న ప్రజలు వేరును ఇంకా కర్ణాటకలో ఉన్న ప్రజలు వేరునా ఎక్కడ రాజకీయ అమ్మా వీళ్ళంతా ఇది అందరూ కలిస్తే కదా భారతదేశం అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటే కదా దేశం మంచి సుభిక్షంగా వెలిగిపోతుంది అంటారు అందుకే హలో అన్నమో రామచంద్ర అంటూ అందరూ అలమటిస్తున్నట్లయితే దేశాన్ని ఏం వెలిగిపోతుందని చెప్పగలుగుతాం మనం గనక ఇవన్నీ రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలిచ్చి వ్యక్తిగతమైన లబ్ధితో వ్యక్తిగతమైన స్వార్థంతో మైండ్ గేమ్ ఆడుతూ వాటర్లను మాయాజాలంలో పడేసి ఏదో విధంగా తాత్కాలికంగా వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజులు మారాలని కోరుకుంటున్నాను నేను సరే మీరు అన్నట్లుగా సార్ సో మంచి మార్పు రావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో మరి మేము కూడా అదే కోరుకుంటున్నాం అండ్ అలాగే ఇంకా మనకి రిజల్ట్ డేట్ అనేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలింది సో మరి ఆ రిజల్ట్ డేట్ కోసం మీరు అండ్ అలాగే మేము కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం సో ఎవరు గెలుస్తారు అనేది సో వెయిట్ చేయాలి ఇంకా మంచి గెలవాలని కోరుకుందాం మంచి పరిపాలన రావాలని కోరుకుందాం ఆంధ్రదేశ్ లో ఉన్న ప్రజలు బాగుపడాలని కోరుకుందాం మొత్తం భారతదేశ ప్రజలందరూ ఇది మా భారతదేశం అనుకోవాలని కోరుకుందాం ఫస్ట్ ఎందుకంటే మన బేసిక్గా ముందు ఇండియన్స్మే తర్వాతే మన ఆంధ్ర వాళ్ళే కనుక మేము ఆర్ ఇండియన్స్ అని సగర్వంగా చెప్పుకునే రోజు రావాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎన్నో విషయాలు మాకు అలాగే మా ప్రేక్షకులకి తెలియజేశారు ధన్యవాదాలు సార్ సో చూసారు కదండి ఈ మంది గారితో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే దాని కీప్ స్మైలింగ్ దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్